జోగులాంబ గద్వాల జిల్లా గట్టుమండల గ్రామంలో వాస్తవానికి మిషన్ భగీరథ నీరు ట్యాంకర్లు శుద్ధి చేయడంతో గత 3 రోజుల నుండి తాగునీరు అందలేదని గట్టు సర్పంచ్ ధనలక్ష్మి చెప్పారు. మా గ్రామస్తులు నా దృష్టికి కానీ పంచాయతీ కార్యదర్శి దృష్టికి కానీ తెలియజేయడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. మా దృష్టికి తెలిపి ఉంటే ఖచ్చితంగా ఆ వార్డులో నీటి సమస్య లేకుండా కృషి చేసేదానని ఆమె చెప్పుకొచ్చారు. కొంతమంది గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి నీటి సమస్య ఉందని ఫిర్యాదు చేస్తున్నారని తెలియగానే నేను స్పందించి వెంటనే నీరు అందించాలనే సంకల్పంతో ఈ పనులు చేపించారని ఆమె తెలిపారు. గ్రామ సమస్యలు ఏమన్నా మొదటిగా నాకు తెలియపరిస్తే ఖచ్చితంగా ఆ సమస్యలు తీర్చేందుకు నేను సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. నా పేరు కుమారు గట్టు మండలము. మాకు చాలా నీటి ఇబ్బంది అయిపోయింది. నేను హ్యాండిక్యాప్ ఉన్న వికలాంగుని. నా సమస్య ఎన్నిసార్లు మన సర్పంచ్ గారి అధికారులకు అడిగినా కూడా స్పందన చేస్తారు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈరోజు చేస్తాము రేపు చేస్తామని అంటారు కానీ అది చేసేది కాదు. ఇంతకు ముందు మన సర్పంచ్ గారికి 3 నెలల 4 నెలల నుంచి పట్టించుకోవడం జరుగుతుంది. నేను ఒక 3 మా వాళ్ళు ఉన్నారు కానీ మేము పోయినా కూడా మేము మాట్లాడితే ఏం మేడం మరి నీళ్లు రావడం లేదంటే చేద్దాంలే మీరు వెళ్ళిపోండి మేము చేస్తాంలే అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఇంతవరకు చేయడం లేదు. నేను కాళ్ళు ఉన్న వాళ్ళు అయినా ఎక్కడైనా కానీ నీళ్లు తెచ్చుకుంటారు కానీ నాలక్కటో నేను ఎక్కడ పోవాలా? ఇంకా నిన్న పోయిన వారం నేను కలెక్టర్ దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసిన ఆయన కలెక్టర్ గారు స్పందించి ఇద్దరు వ్యక్తులను పంపించింది. ఆయన దృష్టిని పెట్టి చేద్దాంలే బాబు అని చెప్పి వెళ్ళిపోయినారు కానీ ఇంతవరకు మరి కాలేదు. మరి ఈరోజు కలెక్టర్ దగ్గర వచ్చి స్పందన తీసుకుంటున్నాము. దయచేసి మా కలెక్టర్ గారు స్పందన తీసుకుని 2-3 రోజుల్లో తక్షణమే పరిష్కారం చేయగలరని మేము కోరుతున్నాం. 4, 5, 6 ఈ 3 తప్ప 14 గ్రామ పంచాయతీలో మిగతా వాళ్ళకన్నిటికి కూడా పుష్కలంగా నీళ్లు ఇచ్చి కేవలం నన్ను గెలిపించినందుకే ఈ వార్డు ప్రజల మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ రకంగా వారిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఇది కూడా గ్రామ కార్యదర్శి గారికి సర్పంచ్ గారికి ఎంపీడీఓ గారికి మిషన్ భగీరథ అధికారులకు కూడా ఈ విషయమై ఈ నెల 12వ తారీఖున కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన వెంటనే మేడం గారు స్పందించి ఇద్దరు అధికారులను పంపించడం జరిగింది. కేవలం అధికారులు అరగంట మాత్రమే ఆ వార్డులో కలే తిరిగి తర్వాత 20 రోజులు అవుతుంది ఇంతవరకు కూడా సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఇంతవరకు పరిష్కరించలేదు. కావున మళ్ళీ మాము మా వార్డు ప్రజలను తీసుకుని వచ్చి కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది. దయచేసి ఈ విషయం మీద చాలా సీరియస్గా తీసుకొని మంచినీళ్ళు తప్పనిసరి కాబట్టి మంచినీళ్ళు కూడా ఇంతటి ప్రభుత్వంలో మంచినీళ్ళు కూడా సామాన్య ప్రజలకు అందించకపోతే మన పాలనలో తప్పిదం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ మేడం గారు వెంటనే దృష్టి సారించి నా పేరు డ్రైనేజీ పట్టించుకోవడం లేదు. అసలు మంచినీళ్ళు అయితే రాత్రి వీధిలో కొన్ని అంటే 4-5 ఇండ్లకు మాత్రం కొన్ని వాటర్ రావని చెప్పి కూడా కొంతమంది ప్రజలు 4-5 డేస్ నుంచి కూడా అడుగుతున్నారు. కాకపోతే మనకి మామూలుగా అయితే గద్వాల జిల్లా మొత్తంకి కూడా ట్యాంకులు మిషన్ భగీరథ ట్యాంకులు కడగడం వల్ల మనకి నీళ్ళు రాకుండా ఉండడం అందరికీ తెలిసిన విషయమే. కానీ అదే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నీళ్లు రాక మాకు 10 డేస్ అయింది 15 డేస్ అయింది అని చెప్పడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళకి ఇంత ముందు కూడా ప్రాబ్లం ఉంది. ఎందుకు ప్రాబ్లం ఉంది అంటే అది వాళ్ళకి ఒక 4-5 ఇండ్లు మాత్రం ఎత్తు గడ్డ మీద ఉండడం వల్ల వాళ్ళకి ఒక 4 డేస్ నీళ్ళకి ఇడిస్తే డైరెక్ట్ ట్యాంక్ నుంచి నీళ్ళు వాళ్ళకి వెళ్ళకపోకుండా డైరెక్ట్ మిషన్ భగీరథ వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి వచ్చేది. కాకపోతే వాళ్ళు ఆ 4 డేస్ ఒకరోజు పట్టుకుంటే 4 డేస్ వరకు ఆ నీళ్ళు యూజ్ చేసేవాళ్ళు సంపులో వదులుకొని అట్లా వదులుకుంటూ కొన్ని రోజులు వచ్చినాం మేము. తర్వాత వేరే ప్రాబ్లం చేద్దాం, వాళ్ళకి ఏమైనా పరిష్కారం చేద్దామా, డైరెక్ట్ వాటర్ బిందెలు నింపేంత వరకు నేను అక్కడ నుంచి కదలేకుండా వాళ్ళ గ్రామంలో చూసుకున్నాను నేను. కానీ ఈరోజు వాళ్ళు వెళ్ళడం అనేది చాలా రాంగ్ అది. ఓకే ఉండవచ్చు వాటర్ విషయం ప్రాబ్లం ఉండవచ్చు కానీ మరి ఇక్కడ మిషన్